పటాంచిరు రాజకీయం రసకందాయంలో పడింది స్థానిక నేత నీలం మధు ముదిరాజ్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో ఆయన పార్టీని వీడారు బీఎస్పీ అభ్యర్థిగా నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు నీలం మధు తొలుత బీఆర్ఎస్ లో కొనసాగారు ఆ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించినా ఫలితం లేకపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ను కేటాయించింది దీంతో అసంతృప్తికి గురైన నీలమ్మదు ఆ పార్టీని వీడారు కాంగ్రెస్ బీజేపీలో టికెట్ హామీ కోసం ప్రయత్నాలు చేశారు చివరికి కాంగ్రెస్ నుంచి హామీ లభించకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆ పార్టీలో చేరారు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చినట్లే ప్రకటించి మళ్లీ పెండింగ్లో పెట్టింది నీలమ్మధుకు టికెట్ ప్రకటించడాన్ని పటాన్ చెరువుకు చెందిన కాంగ్రెస్ నేత టికెట్ ఆశావాహుడు కాటా శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించారు తొలి నుంచి పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద శ్రీనివాస్ అనుచరులు ఆందోళనకు దిగారు ఈ పరిస్థితులతో నీలమ్మధుకి కాంగ్రెస్ బీఫామ్ దక్కలేదు ఆ తరువాత గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో పటాన్ చెరువు టికెట్ను నీలమ్మధు స్థానంలో శ్రీనివాస్కు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది దీంతో నమ్మించి మోసం చేశారంటూ కాంగ్రెస్ పెద్దలపై మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని కాంగ్రెస్ ను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం పటాన్చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ నీలం మధును కలిసి ఆ పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు అందుకు నిరాకరించిన మధు చివరికి బీఎస్పీలో చేరారు దీంతో ఆ పార్టీ ఆయనకు బీఫాం ఇచ్చింది